హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ బాబు గారి కోసం ఆత్మలు వచ్చేసాయి అని సంబరపడుతున్న ట్రేడ్ పండితులు. ఊరి నాయనో అనే కంగారు పడకండి, డీటెయిలింగ్ ఆ విషయం ఏంటో చూద్దాం పదండి. మనకు తెలుసు కదా, ఇప్పటికీ బాబు గారు జైలు లోపలికి వెళ్ళి 35 రోజులు గడుస్తోంది. ఎప్పుడు ఎల్లో మీడియాలో దర్శనమిస్తూ తమ్ముళ్ళు అంటూ క్యామిడీగా పిలిచే బాబు గారు మనకు కనిపించకపోయి 35 రోజులు అవుతుందన్నమాట. ఇక అప్పటి సంధి బాబు గారిని బయటకు తేవడానికి బడా బడా లాయర్లకు కోట్లకు కోట్లు ఫీజులు ఇస్తూ ఉన్నాడు చిన్నబాబు. అయినా కూడా వాళ్ళందరూ కలిసి కూడా చిన్న బెయిల్ కూడా తేలేకపోతున్నారన్నమాట. ఇక ఈ ప్రాసెస్లో బాబు గారి పైన సింపతి తేవడానికి ఎల్లో మీడియా పడుతున్న పాటలు చూస్తుంటే కరడుగట్టిన పాకిస్తానుడికి కూడా కన్నీళ్ళు లాగా అన్నమాట. ఇక ఇదే సింపతి ప్రాసెస్లో భాగంగా దేశ నాయకులందరూ బాబు గారి అరెస్టింగ్ని ఖండించి పడేసి మద్దతుగా నిలుస్తున్నారు అని ఎల్లో మీడియా చెప్తోంది. కానీ నిజానికి ఎవరు పట్టించుకోలేదనుకోండి ఆ మ్యాటర్ని. ఇక ఏబిఎన్ రాకీబాయ్ అయితే 10 అడుగులు ముందుకేసేసి బాబు గారికి మద్దతు పలికే వాళ్ళ లిస్టులో ములాయం సింగ్ యాదవ్ తాతను కూడా చేర్చేశాడు. మనకు ముందే తెలుసు కదా, ఉత్తరప్రదేశ్కు సంబంధించిన సమాజ్వాదీ పార్టీ ఫౌండర్ అయిన ములాయం సింగ్ యాదవ్ తాత చనిపోయి 2 ఏళ్ళు పైనే అవుతోంది. ఆయన మీడియా ముందుకు వచ్చి బాబు గారికి మద్దతు పలికాడంట. చూస్తున్నారా ఈ వార్త? చంద్రబాబును బలహీనం కానివ్వద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన బలహీన పడితే దేశ రాజకీయాలకు చాలా కష్టం జరుగుతుంది. ఏపీ ప్రజలంతా ఆయనకు అండగా ఉండి బలోపేతం చేయాలి. ఆయన లాంటి నాయకుడు దొరకడం ఏపీ ప్రజల పూర్వజన్మ సుకృతం కం అదృష్టం. ఇట్లు మీ ములాయం సింగ్ యాదవ్ తాత. అసలు ఈ ఎల్లో మీడియా వాళ్ళు జనం గురించి ఏమనుకుంటున్నారో మనకు తెలియదు, కానీ మరి ఆత్మ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటి అని తలలు గోక్కుంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక్కడ ఏబిఎన్ రాకీబాయ్ ఉద్దేశం ఒక్కటే. అప్పట్లో ములాయం తాత బాబు గారు ఒకటే టీంలో ఉండేవాళ్ళు, మనందరం టీవీల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఆయన లేడన్న విషయం జనానికి గుర్తుండదులే అనుకొని వేసేద్దాం ఒక వార్త అని అలవాట్లో పొరపాటుగా వేసి పడేశాడు. ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు, ఓరిని ములాయం తాత చనిపోయాడనే విషయం మాకింకా గుర్తుంది కాబట్టి మీరు దొరికిపోయారు, కానీ లేకుంటే అందరూ నమ్మేద్దురు కదరా, మీ దుంపలు తెగ అని క్యామిడీగా విసుక్కుంటున్నారన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.